సన్యాసం స్వీకరించడం మునుపు చేసినటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రం అన్న మాట ఆయన ఒక పేరు పెట్టి చేసినటువంటి స్తోత్రం కాదు. ఆయన నేను ఈ స్తోత్రాన్ని రచన చేస్తాను అని రచన చేస్తూ ఆ పేరు పెట్టుకోలేదు. ఆయన ఒకానొక పరిస్థితుల్లో అనుకోనటువంటి రీతిలో ఆయన లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఆ లక్ష్మీదేవిని ఆయన చేసినటువంటి ప్రార్థనయే కనకధారా స్తోత్రము అన్న పేరుతో లోకంలో ప్రచారం జరిగింది. అయితే మరి కనకధారా స్తోత్రం అన్న మాట శంకరాచార్యుల వారు ఎక్కడైనా వాడారా, లేకపోతే అసలు ఆ స్తోత్రానికి ఇంకెవరైనా ఆ పేరు పెట్టారా అంటే, శంకరులే ఆ స్తోత్రం చేసినప్పుడు మధ్యలో ఒక చోట ఒక మాట అన్నారు. ద్రవిణాంబుధారా అన్న మాట వాడారు ఆయన. ద్రవిణము అన్న మాటకి కనకము, హిరణ్యము, బంగారము, స్వర్ణము అని నానార్థాలున్నాయి. కాబట్టి ద్రవిణాంబుధారా అన్న మాటని ఆలంబనంగా చేసుకుని దాన్నే కనకధారా స్తోత్రము అని పిలిచారు. అయితే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ఈ స్తోత్రం ఆయన ఏ పరిస్థితుల్లో అసలు చెయ్యవలసి వచ్చింది. ఇది ఒక సౌందర్య లహరిలాగో, లేకపోతే ఆయన చేసిన షట్పదీ స్తోత్రంలాగో, లేకపోతే ఉమామహేశ్వర స్తవంలాగో ఆయన లోకానికి అందించినటువంటిది కాదు. ఇది ఒక చమత్కారమైనటువంటి స్థితిలో జరిగింది. అప్పటికి శంకరులు సన్యసించలేదు. శంకరాచార్యుల వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ప్రామాణికమైన గ్రంథములను బట్టి చూస్తే, 3వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి ప్రాంతీయ భాష మీద విశేషమైన అధికారం లభించింది. ఆ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడబడిందో ఆ భాష మీద ఆయనకి సమగ్రమైనటువంటి పట్టు దొరికింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయన సంస్కృత భాషని బాగా అధ్యయనం చేశారు. సంస్కృత భాషలో మంచి కవనం చెప్పగలిగినటువంటి స్థితి, సంస్కృత భాషలో ఉన్న వాంగ్మయాన్ని చదివి దాని మీద సాధికారికతని పొందగలిగినటువంటి స్థితిని శంకరులు పొందారు. శంకరులు పొందారు అన్న మాట వాడడం కన్నా, ఆయన వచ్చినటువంటి అవతారమే శంభోర్మూర్తి స్థిరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య చేస్తే కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి, అందరికీ అర్థమయ్యేటట్టుగా లోకానికి వైదిక ధర్మాన్ని ప్రకాశింపచేయడం కోసమని ఈ భూమి మీద అవతరించి ఎవరు కదలకుండా ఒక చెట్టు కింద కూర్చున్నాడో ఆయనే కదిలి భారతదేశం అంతటా 4 చెరగుల పాదచారి అయి తిరిగి ఆసేతు హిమాచలంలో 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ వచ్చినటువంటి అవతారమే సాక్షాత్తు శంభుమూర్తిది, అపరశంకరులు. కాబట్టి వచ్చినదాదిగా ఎంత తొందరగా వైదిక మతాన్ని పరిపుష్టం చెయ్యాలి, ఎంత తొందరగా వైదిక మతం యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టాలి అన్నది శంకరాచార్యుల వారి యొక్క తపన. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. శంకరులు తన జీవితంలో ఎప్పుడూ కూడా 72 అవైదికమైనటువంటి మతములను ఖండన చేసినప్పుడు ఎక్కడెక్కడ అది వైదిక మతానికి వ్యతిరేకంగా మాట్లాడిందో దాన్ని ఖండించారు తప్ప, 72 అవైదికమైనటువంటి మతములలో ఎక్కడైనా ఒక మంచి మాట కనపడితే మాత్రం దాన్ని స్వీకరించడంలో శంకరాచార్యుల వారు, దాన్ని అంగీకరించడంలో మూర్ఖంగా ఎదురు తిరిగినట్టు మీకు శంకరాచార్యులు వారి జీవితంలో కనపడదు. అందుకే వారు షణ్మత స్థాపనాచార్యులు కాగలిగారు. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే ఆ సంకుచితత్వమే శంకరాచార్యులు వారికి ఉండి ఉంటే ఆయన షణ్మత స్థాపకుడు కాలేరు. అంతటి విశాల హృదయుడు ఆయన. 5వ సంవత్సరానికే సంస్కృత భాష మీద పట్టు సంపాదించి ఉంటే ఇప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. ఆయన ఒకానొకప్పుడు భిక్షాటన కోసమని బయలుదేరారు. భిక్షాటన కోసం బయలుదేరారు అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, ఇంట్లో దరిద్రమైనా ఉండుండాలి. ఇంట్లో తన యొక్క పొట్ట పోషించుకోవడానికి అవసరమైన స్థితి లేకపోతే బయలుదేరాలి. అందున వైదిక ధర్మం నిలబెట్టడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు ఒంటి మీద యజ్ఞోపవీతం లేకుండా వేరొక ఇంటి ముందుకెళ్లి భవతి భిక్షాం దేహి అనడం కుదరదు. ఎందుకంటే యజ్ఞోపవీతం తండ్రి వేస్తే తప్ప బ్రహ్మచర్యం సిద్ధించదు, ఉపనయనం అవ్వదు. ఉపనయనం అయితే తప్ప వెళ్ళి భిక్షాం దేహి అని ఒక ఇంటి ముందు నిలబడడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కొడుకుని పోషించలేకపోతే అలా భవతి భిక్షాం దేహి అని వెళ్ళవలసిన వారు ఎవరంటే ఉంచు వృత్తిలో తండ్రి వెళ్ళాలి. కానీ శంకరాచార్యుల వారే ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు అని మనకు మాధవీయ శంకర విజయం చెప్తోంది. కాబట్టి శంకరులు భిక్షాటనకి వెళ్ళారు అంటే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయి ఉండాలి. శంకరాచార్యుల వారికి ఉపనయనం అయితే తప్ప వేద విద్యాభ్యాసం కోసం అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఉపనయనము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేదం నేర్చుకోవడానికి గురువుగారి దగ్గరికి పంపించడం. గురువుగారి దగ్గర వేదం చదువుకోవడానికి కావలసినటువంటి అర్హతని తండ్రి ఇవ్వడం ఉపనయన క్రతువు ద్వారా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఉపనయనం చేసి ఉన్నారు, లేదా ఉపనయనం ఆయనకి జరిగి ఉండి ఉంటుంది. ఎవరు చేశారన్నది పక్కన పెడితే ఆయనకి ఉపనయనం జరిగిన మాట యథార్థం. ఉపనయనం జరిగింది కాబట్టి ఆయన గురువుల దగ్గరికి వెళ్ళారు. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే గర్భాష్టమంలో తప్ప ఉపనయనం చేయడానికి వీల్లేదు. కనీస కాలపరిమితి ఏది అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు తల్లి కడుపులో ప్రవేశించిన దాదిగా 8 ఏళ్లకు ఉపనయనం. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి 7 సంవత్సరముల 2 మాసముల లోపల ఉపనయనం జరగాలి అని. అప్పుడు గర్భాష్టమం అవుతుంది. 8 నెలలు 8 సంవత్సరములు పూర్తవుతాయి. కాబట్టి 8 ఏళ్ల లోపల చెయ్యాలి అంటే 8వ ఏట చెయ్యాలి. 8వ ఏట చెయ్యవలసి వస్తే శంకరాచార్యుల వారు 8వ సంవత్సరం వేళటికి ఈ భిక్షాటన కోసమని చెప్పి ఒక గృహిణి ఇంటి ముందుకు వెళ్ళినట్టుగా మీకు శంకర విజయం జరిగితే సరిపోదు. సరిపోనప్పుడు మరి శంకరాచార్యుల వారి ఉపనయనం ఎప్పుడు జరిగి ఉండాలి? మాధవీయ శంకర విజయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే 5వ ఏటనే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయింది. 5వ ఏట ఉపనయనం ఎలా చేశారు? మరి వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి వైదిక సంప్రదాయానికి పట్టాభిషేకం చేయడం కోసం అవతారం స్వీకరించినటువంటి వ్యక్తి 8వ సంవత్సరం రాకుండా ఉపనయనం ఎలా చేసుకున్నారు శంకరాచార్యుల వారు అంటే పెద్దలు అన్నారు ఉపనయన కర్మ 2గా చేస్తారు అన్నారు. ఒకటి నిత్యారాధన చెయ్యడం కోసం నిత్యకర్మ చెయ్యడం కోసం యోగ్యతాపల సిద్ధి కొరకు చేసుకునేటటువంటి ఉపనయనం ఒకటి, అది 8వ ఏట చెయ్యాలి అని. అలా 8వ ఏట చేస్తే దాన్ని మోక్యము అని పిలుస్తారు. అంటే 8 నుంచి 16 లోపల ఉపనయనం చేసేయాలి. ఇది ఎవరి బాధ్యత అంటే తండ్రిదే బాధ్యత. బ్రాహ్మణుడికి 8వ ఏట ఉపనయనం అయిపోవాలి. ఏ కారణం చేతనైనా తగినంత చాలా సమర్థనీయమైన కారణము కనపడితే 8 నుంచి 16 వరకు మాత్రమే తండ్రికి అవకాశం ఇస్తారు. 16 సంవత్సరముల లోపల ఉపనయనం ఎందుకు చెయ్యాలి అని అడిగారు. 16 కౌణము అని పిలిచింది శాస్త్రం. 8 అయితే మోక్యం, 16 అయితే కౌణం. 16 లోపల యజ్ఞోపవీతం వేసేయాలి, ఉపనయనం పూర్తి చెయ్యాలి. ఎందుచేత అంటే 8వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వచ్చే లోపల మనిషి మనస్సుని రకరకాలైనటువంటి ప్రలోభాలు ప్రవేశించి కదపగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. జగత్తుతో తాదాత్మ్యతని పొందుతాడు. ఇంద్రియాలు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది, మనస్సు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది. అలా విచ్చలవిడితనాన్ని కానీ బ్రాహ్మణుడే పొందితే తన ఇంద్రియములను తాను నిగ్రహించుకునేటటువంటి స్థితిని బ్రహ్మతేజస్సుని పొందకపోతే అతను సమాజమునకు మార్గదర్శకత్వం వహించలేడు. కాబట్టి తండ్రి బాధ్యత ఏది అంటే 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తే 8 నుంచి 16 వరకు అతను రోజు గాయత్రి చేసి త్రికాల సంధ్యావందనం చేస్తే దానివల్ల బ్రహ్మతేజస్సుని పొందుతాడు. ఆ బ్రహ్మతేజస్సు చేత అతనిలో ఉన్నటువంటి మనసుని కదపగలిగినటువంటి ఇతర విషయములు ప్రలోభములు ఏవి లోపలికి రాకుండా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి తనంత తానుగా కలుగుతుంది.